ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 190 విలేజెస్కి వాటర్ ఇచ్చే ప్రాజెక్ట్ సైట్లో ఉన్నాము. ఇది 20 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న క్యూబా కాలనీ సైట్లో ఉంది. ఇది మొత్తము 13 మండలాల్లో విస్తరించిన ప్రాజెక్ట్ అండి. దీనిలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, సరూర్ నగర్, తర్వాత గట్కేసరు, కుద్బుల్లాపూరు, మేడ్చల్, ఆర్సీపురం, పటాన్చెరు, రాజేంద్ర నగర్ ఈ మండలాలన్నింటిలోకి ఇప్పుడు విస్తరించిన ప్రాజెక్టు. ఇది ఆల్మోస్ట్ 580 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఈ ప్రాజెక్ట్ సందర్భంగా జరిగింది. మేము 350 కిలోమీటర్ల ఇన్లెట్ పైప్లైన్లు వేశామండి. అది 800 mm పైప్ లైన్ హార్డ్వేర్ పార్క్ సోర్స్గా సరూర్ నగర్ మండలం నుంచి మొదలుకొని దాదాపుగా 300 mm వ్యాసము ఆర్ 200 mm వ్యాసం వరకు ఉన్న ఇన్లెట్ పైప్ లైన్స్, అలాగే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అంటే మన ట్యాంకుల నుంచి బయటకు వచ్చే వాటిని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటాం, అవుట్లెట్స్, వాటికి సంబంధించి కూడా మేము 600 mm డయామీటర్ ఎంఎస్ పైప్ దగ్గర నుంచి 100 mm డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వరకు వేసాము. మొత్తం 1300 కిలోమీటర్లు మనం ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఈ ప్రాజెక్టులో వేసాము. అలాగే 164 రిజర్వాయర్లు, అవి ఇవి ఉపరితల రిజర్వాయర్లు అండి, అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటాము. దీన్ని 12 మీటర్ల నుంచి 15 మీటర్లు 18 మీటర్ల స్టేజింగ్ వరకు ఎత్తులో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో కూడా మనము 90,000 లీటర్ల దగ్గర నుంచి 30 లక్షల లీటర్ల వరకు కన్స్ట్రక్ట్ చేశాము. అలాగే దానిలో భాగంగానే 30 లక్షల లీటర్లవి రిజర్వాయర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశాము. అక్కడ ఉన్న జనాభా ఆధారంగా డిజైన్ చేసి చేయడం జరిగింది. ఇది HMWSSB అండర్లో ఈ ప్రాజెక్ట్ జరిగింది. ఇది 2 ఏళ్ల వ్యవధిలో సమయం కంటే చాలా ముందుగా మనం ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేశాము. దీనికి సంబంధించి దాదాపు 15 లక్షల పాపులేషన్కి వాటర్ సప్లై ఇవ్వగలుగుతున్నాము ఇవాళ.